రాగానే చెప్పింది సింపుల్ గా దాన్ని ఏంటంటే ఏదైతే మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఏదైతే కార్మికులకు, రైతులకు, కర్షకులకు, ప్రజానికానికి ఇచ్చినటువంటి హామీ ఉందో అది తూచా తప్పకుండా ఈ తక్కువ పీరియడ్లోనే అమలు చేసినటువంటి ప్రభుత్వంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరూపణ చేసినటువంటి పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరందరూ చూశారు, వారం రోజుల క్రితం అంగన్వాడీ సోదరిమణులు గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సపరేట్ అయితే, తెలంగాణ ఏర్పడితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ లేకుండా గౌరవ వేతనంతో పనిచేసినటువంటి వాళ్ళకి అందరికీ పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోగా కనీస వేతనాలని నిర్ణయించి ఇవ్వలేకపోయినటువంటి గత ప్రభుత్వాన్ని ప్రశ్నించే పద్ధతిలో కార్మికులు, కర్షకులు రోడ్డు మీదకి వస్తే కూడా కనీసం ధర్నా చేయడానికి కూడా వీలైనటువంటి పద్ధతిలో ఆ ప్రభుత్వం ధర్నా చౌకన ఎత్తేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలైనా తన నిరసన తెలియజేసే హక్కు కానీ, ఏ వర్గ ప్రజలైనా తమ అభిప్రాయాలు చెప్పే హక్కు కానీ, ధర్నాలు కానీ, రాస్తారోకలు కానీ నిరసన తెలియజేసే హక్కును కల్పిస్తూ ఈ ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పూర్వరంగంలోనే అంగన్వాడీ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ వాళ్లకు గతంలో 10 జీవో నెంబర్ 10 తీసుకొచ్చి గత అనేక సంవత్సరాలుగా పనిచేసినటువంటి అంగన్వాడీ వాళ్లకు వాళ్ళు రిటైర్డ్ అయిపోతున్న దశలో కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక వారు ఉట్టిగానే పోయే పరిస్థితి ఉన్నది. కానీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఈరోజు నిన్ననే సీతక్క గారు, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు కార్మిక సోదరిమణులకు యూనియన్ నాయకులతో చర్చించి టీచర్లకు 2 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని, ఆయాలకు 1 లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని, పని భారాన్ని తగ్గిస్తామని, కనీస వేతనాన్ని అమలు చేస్తామని, పెండింగ్ లో గత టీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నీ ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా అంగన్వాడీ కార్మికులతో మేము ఆ జీవోను సవరించి త్వరలోనే వారం రోజుల లోపు కొత్త జీవో తీసుకొచ్చి అంగన్వాడీ ఆయాలకు, టీచర్లకు, రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి నిన్ననే ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పే మాటకు చేసే పనికి కొంతన ఉండే పద్ధతిలో ఉంటుంది. కానీ గత ప్రభుత్వం నాయకులు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చేసి గద్దలు పెడతా ఉన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తారని చెప్పేసి ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వారు కళ్ళు తెరవాలి. 10 సంవత్సరాల కాలంలో అంగన్వాడీ వారు అనేక రూపాల్లో ధర్నాలు, రాస్తారోకలు చేసినప్పటికీ కూడా మీరు ఏమి చేయలేకపోయినారు. కానీ పట్టుమని ఆర్డర్లు కూడా కాలేదు ఆ అంగన్వాడీ ప్రజలకు. ఈరోజు మేము ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాం, కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి ధైర్యంగా చెప్తా ఉన్నాం. అట్లాగే ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు లేదు కనీస వేతనాల కమిటీని ఏర్పాటు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి మేలు చేసే పద్ధతిలో మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమం జరుగుతున్నాయని చెప్పేసి మేము సూటిగా చెప్పదలుచాం. నిన్న కాదు మొన్న క్యాంప్ ఆఫీస్ గారు ఇక్కడనే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి అంగన్వాడీ సోదరి మనులందరూ దాదాపు అనేక మంది వచ్చారు. ఎమ్మెల్యే గారు గౌరవ శ్రీ మన శంకరన్న ఎమ్మెల్యే గారు వారు ఒకటే హామీ ఇచ్చారు, మా ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తుంది.
నేను కూడా ఈ హామీ అమలు చేయకపోతే రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇష్యూను లేవదీస్తాను చెప్పి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇదే క్యాంప్ ఆఫీస్ లో ఇదే అంగన్వాడీ వాళ్ళు అంజే ఎమ్మెల్యే ఉన్నప్పుడు కనీసం గేటు దగ్గర కూడా రావడానికి వీలు లేకుండా పోలీసులతో వాళ్ళను చెదరగొట్టే పరిస్థితులు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే సోదరి మనులు అంగన్వాడీ ఎక్కడ జరగదు తెలుసుకోవాలి, రైతులు తెలుసుకోవాలి, కార్మిక వర్గం తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం అనే విషయాన్ని మేము చాలా సగర్వంగా మేము చెప్పుకుంటా ఉన్నాను, చెప్పుకుంటున్నాం మేము ఈ సందర్భంగా. కాబట్టి ప్రజలారా, కార్మికులారా, రైతులారా, కర్షకులారా, మీరు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మీ ప్రజల పాలనను, ప్రజా ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించి రాబోయే కాలంలో కూడా ఇచ్చినటువంటి హామీలని పూర్తిగా అమలు చేసే పద్ధతిలో రేపే మీరు చూస్తారు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో పల్లెల నుంచి పట్టణాల వరకు పెద్ద ఎత్తున సంబరాలు చేపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని పరాభిషేకం చేపడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ముందుకు తీసుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగా అయిపోతా ఉన్నది. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ ప్రభుత్వానికి 6 నెలల్లో పడిపోతా ఉన్నది, సంవత్సరంలో పడిపోవడం చేసే హక్కు లేదని చెప్పేసి. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఈ చెడబుద్ధి పుట్టినటువంటి కేసీఆర్ ను చెంపబెట్టు దెబ్బలాక టీఆర్ఎస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదు, ఈ ప్రభుత్వాన్ని నిలబెడతాం, ఈ ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు సాగేటట్టుగా చేస్తామని చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే 10 మంది మా పార్టీలకు వచ్చారు. ఇంకా వస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని చేసే ప్రజా పాలనను నచ్చి మెచ్చి మా పాలనకు సపోర్ట్ గా రాబోతున్నటువంటి వాళ్ళు కూడా మేము వెల్కమ్ చెప్తా ఉన్నాం. సిగ్గు లేకుండా హరిశ్రావు మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి వాళ్ళు అనర్హత రేటు పడే వరకు నిద్ర ఓడట. ఈ మంత్రి గారు, మాజీ మంత్రి గారికి సిగ్గు ఉండాలి. అదే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి 12 మందిని ఆ రోజు మీరు మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు మంత్రి పదవి ఇచ్చినప్పుడు భయపెట్టింది, భయపడుతున్న గురి చేసి మీ పైన దాడులు చేస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు ఈ బుద్ధి లేకుండా ఇప్పుడు ఎందుకు నొప్పి అవుతుంది, ఇప్పుడు ఎందుకు ప్రజా ప్రభుత్వం పైన అక్కస్తు వెనకెత్తున్నారు. కాబట్టి ఈ మా ప్రభుత్వానికి కార్మిక వర్గం రైతుల నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ ఉంది. ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు అక్కడే నడుపుతున్నారు. ఏదైతే 6 గ్యారంటీ స్కీములు అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందో తూచా తప్పకుండా సంవత్సరం తిరిగే లోపే 6 గ్యారంటీలను అమలు చేసే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఈ కార్మిక వర్గం ఈరోజు పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ దీన్ని అర్థం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా మేము మనవి చేస్తా ఉన్నాం.